विमला नहीं नहीं चूड़म्मा चाला रोजुल नुंची नीकु ओक कथ चेप्पालनुकुंटुन्नानु कथ नान्ना चेप्पंडि सुमारु 16 संवत्सराल क्रिंदटि संगति इदि आंध्र देशंलो अनंतगिरि अने पेद्द जमींदारी उंदि आ जमींदारु पुट्टुक नुंची कुंटिवाडु अंदुचेत तन पेळ्ळि मानुकुनि तम्मुडु राजेश्वर प्रसाद आनंदपुरं जमींदार कुमार्ते राज्यलक्ष्मी पेळ्ळि चेसि अधिकारं कूडा अप्पगिंचाडु आ भार्याभर्तलकु बंगारु बोम्मलंटे ललित कुमारी अने 3 संवत्सराल कुमार्ते उंदि कानी इंतलो आ कुंटिराजुकु आनंदपुरं राजुकु एदो विरोधं वच्चिंदि आ विरोधान्नि मनसुलो पेट्टुकुनि राज्यलक्ष्मी वदिलेसि वेरे विवाहं चेसुकोवाल्सिंदिगा कुंटिराजु पट्टुबट्टाडु ఇదేంటి నాన్న ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ విరోధానికి రాజలక్ష్మి దేవి జీవితం బలి కావడమా ఆ మాటేనమ్మ రాజేశ్వర ప్రసాద్ అన్నగారితో చెప్పాడు కాని రాజు నా నిశ్చయాన్ని నేను మార్చుకో నీ వెంటనే మరొకని పెళ్ళి తీరా వీల్లేదు నా ప్రాణం పోయినందుకు అంగీకరించు ఏమన్నా వీల్లేదా అంత పగలైతే రాజభవనం వదల వెంటనే బయటకు వెళ్ళిపోండి నేనే పెళ్లి చేసుకుంటా పెళ్లి ఈ రాజ్యం మాకు దక్కకుండా కుట్ర బనుతున్నావా नी दुरावोचन सागर इवन दी पग तीर्चे जाग्रत एदो उद्रेक राजेश्वर प्रसाद अला अनाडे निजा अत दुरुद्देश मरसरी रोज तेलवारेटपड़की कुंटिराजु खूनी चेयबड़ना हत्य पापात्मना अदेनम्मा इंतवरकू तेलीले उद्रेक कसी तीर्चकटा राजेश्वर प्रसाद अतने हंतकुडनि न्यायस्थान नि ఈ రక్తం మనకల చేతురుమాల ఎవర్దో మీరు చెప్పగలరా నాది ఈ కత్తి మీద చెక్కబడిన పేరు మీదేనా అవును ఈ కత్తి నాది రాజుగారిని హత్య చేయలేదు అంటున్నారే ఈ కత్తి ఈ చేతురుమాల అక్కడికి ఎలా వచ్చినాయో చెప్పగలరా నేను చెప్పలేను అవి అక్కడికి ఎలా వచ్చాయో నాకు ఆశ్చర్యంగా ఉంది సంజాయిషి చెప్పలేను కాని సత్యం చెప్పగలను నేను నిర్దోషిని ఈ హత్యకు నాకు ఏమీ సంబంధం లేదు ద చార్జ్ ఆఫ్ మర్డర్ Against Yuvaraja Rajeshwara Prasad, having been proved beyond doubt, I, Sir William Dalton, CIE, His Imperial Majesty's resident in this state, do therefore convict him of the offence of murder, and hereby sentence him to be hung by the neck until he is dead. Marana dandaniya mata vinagani, amai pudaina tana bharta pranani kapadaniki, Rajyalakshmi ko erpatu chesindi. खैदी तपन राजेश्वर प्रसाद पारीपये मुझे तन भार्य बिडनी चूदा मार वेश बेरा तन भार्य चूसा आम अत आनवा पटले अब पराईवा चूस्ते प्रमादमने भय तो दाकनी ఆ సమయంలో తన ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్న తన కుమార్తె ఆడుకుంటూ అతని కంటపడ్డది తన బిడ్డని చూడగానే మనసుకు మైకం కమ్మినట్లే ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆ పిల్లని ఎత్తుకుని పారిపోయాడు పాపం తన కూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోయిన రాజేశ్వర ప్రసాద్ ఏమయ్యాడు నాన్న పరదేశం పోయి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుణగణాల్లో శక్తి సామర్థ్యాల్లో स्त्री जाति के वन्ने तेगलिगिन युवतिगा पेंची पेद्ददान्नि चेशारु
అతని అంతరాత్మ మాత్రం తప్పు చేశావు నువ్వు తప్పు చేశావని అతన్ని అనుక్షణం బాధిస్తూనే ఉందమ్మా అంత బాధపడడానికి ఆయన ఏం తప్పు చేశాడు నాన్న రాజభవనంలో రాకుమారిగా పెరగవలసిన దాన్ని అన్నిటికన్నా మిన్నయైన తల్లి ప్రేమకు దూరం చేసి ఏ సుఖాలు లేని ఏకాంతంలో పెంచాడే ఆ తండ్రి అంతకన్నా తప్పే ఉంటుంది ఆ బిడ్డ ఆ తండ్రిని అసహించుకోకుండా ఎలా ఉంటుంది నాన్న ఇంతకు ముందే కదా అమ్మాయి గుణవంతురాలన్నారు ఆమెకు అలాంటి అల్పబుద్ధి ఎలా కలుగుతుంది నాన్న అమ్మా అమ్మా ఎంత మంచి మనసమ్మా నీది నేను నీ తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా నాన్న ఏమిటి నాన్న ఇది కంట తడి పెడుతున్నారు అనంతగిరి రాకుమారిగా ఉండవలసిన నిన్ను తల్లి నుండి దూరం చేసి ఇన్ని కష్టాలకు గురి చేసిన దుర్మార్గుడు ఆ రాజేశ్వర ప్రసాద్ నేనమ్మా నాన్న నాన్న అమ్మా నేను పాపాత్ముని నన్ను అంటుకోవద్దు నువ్వు అంటరాని దానివి అన్నా నువ్వు కాదమ్మా నేను అంటరాని వాడిని నేను అంటరాని వాడిని అమ్మా నాన్న అలా అనకండి నాన్న మీరు నా తండ్రి అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను కావే అమ్మా దేవీ నిను పూజాసే తుమి దయ కావే అమ్మా దేవీ నిను పూజాసే తుమి నన్ను కావే అమ్మా దేవీ నిను పూజాసే తుమి నీవే గది కావే అమ్మా దేవీ శివుని సది నీవే గది కావే ఎవరది భయపడకు నేనే నువ్వా లోపలికి పోచ్చురుగా వద్దు నిన్ను ఒంటరిగా ఎప్పుడు కలుసుకుంటానా అని ఎదురు చూశాను ఆ దరిద్రుడి వల్ల అనవసరంగా అవకతవక పరిస్థితులు ఏర్పడ్డాయి వాడి విషయంలో నువ్వు అడ్డుపడకపోతే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి నక్కలకి విందు చేసేవాణ్ణి ఈ మాట చెప్పడానికి నేను ఎంత కష్టపడొచ్చా కాదు కాదు కోపడకు నేను ఒక మంచి మాట చెప్తాను ఏమిటది నా అనుచరులు ఆ అమ్మాయి మన గుహరహస్యం తెలుసుకున్నది అది ఎప్పటికైనా మనకు చిక్కే ఆ అమ్మాయిని చంపి పారేస్తే ఆ చిక్కు తీరిపోతుంది అన్నారు అది తప్పు అని నేను అడ్డుపడ్డాను నీకు నా కృతజ్ఞత నీవు నీతి గలవాడవని నాకు బాగా తెలుసు నాన్నగారు నా కోసం ఎదురు చూస్తుంటారు నేను వెళ్తాను విమల నువ్వు సాధారణమైన దానివి కావు ధైర్య సాహసాలలో ఆడసింహానికి మించిన దానివి నారీ లోకానికి పేరు తెచ్చే వీరవనిత అందమైన నీ కళ్ళతో ఆజ్ఞాపించిన జాజి మొగ్గలాటి నీ వేలుతో సౌమ్య చేసిన లక్షలాది వీరులు తమ ప్రాణాలకు తెగించి నీ ఆజ్ఞను పరిపాలిస్తారు ఈ ప్రపంచమంతా నీ పాదాల ముందు మోకరిల్లుతుంది అలా నవ్వుతావే ఏమీ లేదు మహాకవిలాగా మాటలు దొర్లించేస్తున్నావే అవును నీ అందం చూస్తుంటే నాకే కాదు ఎవరికైనా కవిత్వం పుట్టుకొస్తుంది చిచ్చి నీకు పిచ్చెత్తిందాయే అవును నిన్ను చూచిన తర్వాత నీ పిచ్చి పట్టి ఆగో తప్ప తాగున్నావు నీ బుద్ధి తప్పుదారి పట్టింది నీ అందానికి తలకిందై నా బుద్ధి తప్పకుండా తప్పుదారి పట్టింది ఏమిటో అర్థం లేని మాటలు ఇంకా అర్థం కాలేదా మనసిచ్చి ఒక్క మాట చెప్పు నిన్ను పెళ్ళాడతాను నా ముఠానంతా నీ పాదాల మీద పడేసి నిన్ను నాయకురాలు ఇచ్చేస్తాను ఉగ్రసింహ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా నిన్ను వదిలి వెళ్తానా అమ్మా ఏమిటమ్మా ఇదంతా సమయానికి వచ్చారు నాన్న మీరు రాకపోతే నన్ను వాడు ఎత్తుకునే పోయేవాడు ఏమిటి నిన్ను ఎత్తుకుపోవడమా అవునాన్న నేను వాడిని పెళ్ళాడాలట ఎంత ధైర్యం వాడికి అమ్మా ఇక మనం ఇక్కడ ఉండకూడదు ఆ దుర్మార్గుడు పట్టుబడితే ఎంత పైననే చేస్తారు మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రమ్మా రా రామ్మా Oh, my God.
నాన్నగారు వస్తారు. ఇవి తాగమ్మా.
అయ్యో పాప ఎవరమ్మాయో అలసిపోయింది సరే నిద్రపోనివ్వు జాగ్రత్తగా చూడు చామంతి అలాగేనమ్మా